ప్రాక్టికాలిటీ అనేది ఇప్పుడు ఒక వ్యవస్థకి ప్యారలర్ గా ఇంకొక వ్యవస్థ తయారు చేయాలంటే దానికి అనుగుణంగా ఒక కనీసం ప్రత్యామ్నాయంగా తాత్కాలికమైన ఎక్కడ అసలు ఆ వ్యవస్థ సాధ్యమైతే. నేను అనుకుంటున్నాను పెన్షన్లు ఇప్పుడు పూర్తయినాయి అని చెప్పాలంటే 10వ తారీఖు కూడా ఈ నెలలో పెన్షన్లు పూర్తి అవుతాయి అని నేను అనుకోను. అంత ఈజీ కూడా కాదు. ఎందుకోసం అని అంటే ఒక్కొక్క పెన్షనర్ సపోజ్ ఆ రోజున తన తన ఉండేటువంటి గ్రామంలో లేకుండా ఆ పెన్షనర్ ఒక 60 కిలోమీటర్ల దూరంలో 70 కిలోమీటర్ల దూరంలోనూ ఆసుపత్రిలో ఉన్నారనుకోండి, ఆ ఆసుపత్రికి కూడా వెళ్ళి వాలంటీరు తంబు వేయించి అక్కడ పెన్షన్ ఇచ్చేటువంటి విధానం ఇప్పటి వరకు కొనసాగు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలనే పరిస్థితి, ఆయన ఎక్కడ ఉండారో ఏమంటారు. ఇప్పుడు ముసలోడి సంగతి చెప్పండి, నేను ఒక మాట అంటాను. ఒక ఇద్దరు ముసలోళ్ళు భార్య భర్తలు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒకళ్ళకి పెన్షన్ వస్తుంది. ఒకళ్ళేమో కొడుకు దగ్గర ఉంటారు, ఒకడు కూతురు దగ్గర ఉంటారు, ఒక 80 కిలోమీటర్ 100 కిలోమీటర్ తెలియదు ఇచ్చేటువంటి మరి 3000 కోసం అని చెప్పేసి అతను రాలేడు. కానీ వీళ్ళకి వాలంటీర్కి ఏంటి కండిషన్? 24 గంటల్లో నువ్వు ఇచ్చేయాలి వాళ్ళకి. 24 గంటలు అంటే ఎక్కడున్నా తాత ఏంటి పరిస్థితి అని ఫోన్ చేసి ఒక 70 కిలోమీటర్ల వెళ్ళిపోయి అక్కడ తంపించి ఇచ్చేసి వస్తున్నాడు. ఎందుకంటే 24 గంటలు ఇవ్వాలని. ఇప్పుడు ఈ విధమైనటువంటి వ్యవస్థ లేకుండా ఈ అవ్వాతాతల్ని సాటిస్ఫై చేయటం అనేది ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా ఈ 10 రోజుల పాటికి పెన్షన్లు గినా ఇవ్వటం అనేటువంటిది జరిగితే చాలండి. ఇది జరిగింది కూడా నేను అనుకుంటున్నాను పరిస్థితి. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అతి పెద్ద బండరాయి పడ్డట్టు అండి రాజకీయంగా. అది పాడుకూడదని వాళ్ళు అనుకుంటే నాకు తెలియదు. రైట్, ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు, ఇది టెస్టింగ్ పీరియడ్ అనుకుంటున్నారా లేకపోతే మేమే విజయం సాధించగలుగుతాం ఇదేం పెద్దగా జనం పట్టించుకోరు అనుకుంటున్నారా? ఇక్కడ విజయం అపజయం గురించి ఇక్కడ సమస్య కాదు. నైతికం అనైతికం, చట్టబద్ధము చట్టరహితము, దీని గురించి మౌలికొని ప్రశ్న. ఇప్పుడు మా సోదరు వెంకటరెడ్డి చాలా ఘాటుగా స్పందించాలని ప్రయత్నం చేశారు. అప్పుడు సరిపోతుంది అందరికి చక్కచకారం పెట్టుకోండి, ఏం అక్కర్లేదు. ఎంపీలు పనికిరారు, మా ఎమ్మెల్యేలు సన్నాసులు, మా జడ్పీటీసీలు ఎంపీటీసీలు పంచాయతీ సర్పంచులు, మా వార్డు మెంబర్లు కూడా సన్నాసులు. కానీ వార్డు వాలంటీర్లు చాలా గొప్ప వాళ్ళు. మా ఊరు చొప్పదలుచుకున్న మాట వాళ్ళందరికన్నా కూడా మా వాలంటీర్లు వాళ్ళు ఇస్తారా సార్ పెన్షన్లు? వాళ్ళు ఇస్తారా ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ?